కోతిరెడ్డిపాడు వల్ల పల్నాడు ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కొంతమంది తెలుగుదేశం నాయకులు చౌకబారు విమర్శలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు పల్నాడు ఎటువంటి అన్యాయం జరగనివ్వడు సాగునీటి పరంగా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిన తర్వాతే అది కృష్ణా నీరు కావచ్చు లేదు కొత్తగా చేపట్టిన 6000 కోట్లతో గోదావరి నీళ్ళని తరలించి కుడికాలంలో నీళ్ళందించి ప్రతి ఎకరానికి చిట్టచివర భూములకు నీళ్ళందించిన తర్వాతే వేరే ప్రాంతాలకు నీళ్ళు తరలించడం కృష్ణా నీరు తరలించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అది రాయల వెనుకబడిన రాయలసీమ కావచ్చు వేరే ప్రాంతాలు కావచ్చు ఎందుకంటే ఇది ఆయన మీద మాకున్న నమ్మకం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ సంవత్సరం రోజుల్లో ఎటువంటి ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు పులివెందుల కన్నా ముందు మరి గురజాల పల్నాడు ప్రాంతంలో సరైన విద్య వైద్య సేవలు లేవని తెలుసుకున్న ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ 350 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే పనులు మొదలవుతున్నాయి ఎంతో చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా పట్టణాలుగా మరి తీర్చిదిద్దడం జరిగింది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 12 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడితే దాంట్లో రెండు పట్టణాలు గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి గురజాల ఏర్పడటం జరిగింది మంచినీటి సమస్య కృష్ణా నది పక్కనే ఉన్న ఏ గ్రామానికి మంచినీళ్ళు తెలుగుదేశం నాయకులు వాళ్ళ జీవితంలో ఒక గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వలేదు అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చిన ఎస్టిమేట్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాజెక్టు ఒక స్వరూపాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడదామన్నారు అదే కోణంలో 2660 కోట్లతో నాగార్జున సాగర్ బుగ్గవాగు నుంచి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నసరావుపేట పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలకి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటట్టు ఈ రోజున ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు త్వరలోనే ఈ పనులు మొదలవుతాయి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతున్నాం అసలు మీరు పల్నాడు ప్రాంతంలో విద్య పరంగా వైద్య పరంగా సాగునీటి పరంగా తాగునీటి పరంగా మౌలిక సదుపాయాల పరంగా ఒక్క ప్రాజెక్టు చెప్పమంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఆయన జీవితంలో పులులు సింహాలు పిల్లులు అని పిలుచుకోవడం కాదు ఒకటి ఇదిగో మేము చేశాం అని చెప్పండి అని నేను పదే పదే చెప్పినా ఎప్పుడూ చెప్పట్లేదు ఎవరి పల్నాడు ప్రాంతానికి న్యాయం చేసింది ఒక్కసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోండి ఆనాడు కాసు బ్రహ్మాన రెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత కదా ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది మళ్ళీ ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4444 కోట్లతో సాగర్ కాలువలు ఆధునీకరణ ఇచ్చిన తర్వాత చిట్ట చివరి భూములకి కృష్ణానది పోతుంది అలాగే టేల్పాండ్ పులిచింతల పిడుగురాళ్ల మున్సిపాలిటీ చేయటం మంచినీటి ప్రాజెక్టులు సుమారు 100,000 ఇళ్లు ఈ పల్నాడు ప్రాంతంలో కట్టడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతాన్ని మళ్లీ నిలబెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అదే కోణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక నవరత్నాల పథకాలతో మరీ ముఖ్యంగా రేపు సొంత ఇళ్లు లేని వాళ్ళకి ఒక్క గురజాల నియోజకవర్గంలో ఒకే రోజు 20,000 మందికి సొంత ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ళిచ్చి పట్టాలిచ్చి చరిత్ర సృష్టించబోతున్నాం ఇవన్నీ భరించలేక తెలుగుదేశం నాయకులు ప్రతి దాంట్లో కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సాగునీటి పరంగా తాగునీటి పరంగా విద్య పరంగా వైద్య పరంగా మౌలిక సదుపాయాల పరంగా రానున్న కాలంలో ఇంకా ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడానికి సిమెంట్ పరిశ్రమలు రావడానికి కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి తెలుగుదేశం నాయకులు చేసే చిల్లర రాజకీయాలు నమ్మద్దు తప్పకుండా పల్నాడుని సస్యశ్యామలం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే గోదావరి నీళ్లను తెచ్చైనా సరే మన దాహార్తిని తీరుస్తారని మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 విష్ యు ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హై వ్యూవర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999